ఓ పక్క డికే సుకుమార్ తో రాహుల్ గాంధీ సమావేశం కొనసాగుతున్న సమయంలో ఇక్కడ హైదరాబాద్ నెలకొంది 10 జనపద్ వద్ద మెజారిటీ డికే సుకుమార్ మద్దతుదారులు వచ్చి డికే కి సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఒక ఫ్లెక్కార్డ్స్ ని కూడా చూపిస్తున్నారు ముఖ్యంగా కేపీసీసీ కి సుకుమార్ బ్యాక్ బోన్ ఆయనకి ఖచ్చితంగా సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి సుకుమార్ మద్దతుదారులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇటు ఆయనకి సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు డికే సుకుమార్ యొక్క ఫోటోస్ ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి ఆయన మద్దతుదారులంతా కూడా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సిద్ధరామయ్యకి సీఎం సీట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆయనకి ఆ స్థానం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో డికే శివకుమార్ వర్గం ఇటు కర్ణాటకలోనూ ఇటు ఢిల్లీలో కూడా ఆయన మద్దతుదారులు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ డికే శివకుమార్కే సీఎం ఇవ్వాలి ఆయన కర్ణాటక కాంగ్రెస్ ను నిలబెట్టిన వ్యక్తి అని చెప్పి ప్రధానంగా ఆయన కోసం ఇక్కడ ఢిల్లీ వరకు వచ్చి ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు ఆయనకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం అలాగే ఆయన్ని కేసులో వెంటాడడం ఈ రెండు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి సిద్ధరామయ్యకి పరిపాలన అనుభవం ఉండడం అలాగే సీనియర్ గా అన్ని వర్గాల వాళ్ళని కలుపుకునే వ్యక్తిగా క్లీన్ ఇమేజ్ ఉండడం గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు సో ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఈ ఎలక్షన్స్ చివరి ఎలక్షన్స్ తదుపరి నేను ఎలక్షన్స్ లో ఉండబోను అని చెప్పి కూడా ఆయన చెప్పారు ఈ నేపథ్యంలోనే ఇటు డికే శివకుమార్ కి బదులుగా ఇటు సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు సో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆయన మద్దతుదారులు అడిగి మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ వై యు ఆర్ డిమాండింగ్ డికే యాజ్ అ సీఎం ఆల్రెడీ సిద్ధరామయ్య ఇస్ ఇన్ 2023 మేజర్ రోల్ ఇస్ డికే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య టూ లీడర్స్ ఇస్ మేజర్ రోల్ ఆల్రెడీ వన్ టైమ్ 2013 to 2018 సిద్ధరామయ్య ఇస్ సీఎం వి వాంట్ దిస్ టైమ్ ఈజ్ వి వాంట్ డికే వి వాంట్ సీఎం కేమ్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ సార్ బెంగళూరు బెంగళూరు సో డికే శివకుమార్ ఈజ్ అ క్రూషియల్ రోల్ ప్లేడ్ ఇన్ దిస్ ఎలక్షన్ ఎస్ సార్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఈజ్ కింగ్ ఆఫ్ దిస్ ఎలక్షన్ సిద్ధరామయ్య అనౌన్స్ యాజ్ సీఎం వాట్ విల్ యూ డూ సిద్ధరామయ్య కు అనౌన్స్ కరే తో ఆప్ క్యా కరేగా నో సర్ వి వాంట్ దిస్ థింగ్ వి హావ్ కోఆపరేటెడ్ ద హై కమాండ్ హూ ఇస్ డిమాండెడ్ వి హావ్ వి వాంట్ డిమాండ్ ఫర్ డికే ఇస్ ద సీఎం దట్స్ వై ఇది ముఖ్యంగా సిద్ధరామయ్య ఒకవేళ అనౌన్స్ చేసినా కూడా మేము సహకరిస్తాం పార్టీకి మేమేమో వ్యతిరేకించాం అని చెప్పి చెప్తున్నారు కానీ డికే శివకుమార్ పార్టీకి బ్యాక్ బోన్ గా ఉన్నారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన చాలా కీలకం కాబోతున్నారు అందుకే ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి అంటున్నారు బెంగళూరు నుంచి చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది రాహుల్ గాంధీ ప్రస్తుతం డికే శివకుమార్ తో మాట్లాడుతున్నారు డికే సురేష్ ఎంపీ కూడా ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా ముఖ్యంగా ఎంపీగా ఉన్నారు సో ప్రస్తుతం డికే శివకుమార్ డిమాండ్స్ నిన్న ఖర్గే ముందుంచడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ఇటు సిద్ధరామయ్య ఇప్పటికే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నేతగా పనిచేశారు ఆయన పరిపాలన ప్రజలు చూశారు సో ఖచ్చితంగా ఈ టర్మ్ తనకి ఇవ్వాల్సిందే అని చెప్పి డికే శివకుమార్ పట్టుబట్టడం జరిగింది ఒకవేళ పదవి ఇవ్వకపోతే కనుక తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతాను కానీ ఇటు అధికారంలో భాగస్వామిని కాలేను అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు అయితే రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు రాహుల్ గాంధీ ప్రస్తుతం డికే శివకుమార్ తో చర్చలు జరుపుతున్నారు పూర్తిస్థాయి ముఖ్యంగా 2+3 రేషియోను కూడా డికే శివకుమార్ వ్యతిరేకించడం జరిగింది 2 ఏళ్లు సిద్ధరామయ్య 3 ఏళ్లు తదుపరి డికే శివకుమార్ సీఎం గా కొనసాగుతారు అన్న అంశానికి సంబంధించి కూడా గతంలో అనేక రాష్ట్రాల్లో ఈ ఫార్ములాను తెరమీదెత్తించారు రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో కానీ దాన్ని అక్కడ అమలు చేయలేదు ఇప్పుడు కర్ణాటకలో అమలవుతుందని ఏ విధంగా నమ్మగలం ఈ పవర్ షేరింగ్ అనేది ముఖ్యంగా వర్గాలకి విభేదాలకి దారితీస్తుంది అని చెప్పి డికే శివకుమార్ భావిస్తున్నారు అందుకే ఇటు పవర్ షేరింగ్ సైతం వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది సో మెజార్టీ ఇటు డికే శివకుమార్ కి సంబంధించి అలాగే ఇటు సిద్ధరామయ్య వర్గానికి సంబంధించి సార్ సార్ వై యూ కేమ్ హియర్ అండ్ వాట్ ఈస్ యువర్ డిమాండ్ హియర్ సార్ వి వాంట్ డికే శివకుమార్ సీఎం ఫర్ కర్ణాటక సార్ We want D.K. Shukumar for Karnataka because he is the king, he is the youth inspiration, he is the role model of Karnataka youth. Because only he is a youth icon, he is a backbone of KPCC, Karnataka Pradesh Congress Committee. That's why we want CM for Karnataka. High command will accept your demand, sir. High command, I don't know.
whether accept or not, I don't know. But we want DK Shivakumar for CM for Karnataka. Siddaramaiah is an experienced person already. He is a well experienced in the governance. Now he have clean sheet. He don't facing any cases. DK Shivakumar have facing cases. DK Shivakumar also clean sheet. DK Shivakumar don't have any cases. That's all only aropa, not. That's all did opposition party Modi ji, Amit Shah, because of threatening politics. He is backbone of KPCC Congress party in Karnataka. That's why he is threatened DK Shivakumar. Modi ji threatened DK Shivakumar. He gave so many ED notice, CBI raids, IT raids. If I command announce Siddaramaiah as CM, you guys are accepted? No sir. We are not accept Siddaramaiah CM. No, only we accept DK Shivakumar CM for Karnataka. Even Rahul Gandhi announced Siddaramaiah as CM. We don't want. You are opposing Siddaramaiah. Sir, because see, he did so many protests, so many war against BJP. This one. BJP Bhrashtachar, BJP Agrana, and entire Karnataka, DK Shivakumar created Congress favor wave, not Siddaramaiah sir. Siddaramaiah is CM, last government Siddaramaiah CM 2013-18, but in 2018, Congress not ruled. Is not came for Karnataka. ముఖ్యంగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా వీరు అంగీకరించడం లేదు. సో చాలా మంది మద్దతుదారు ఇక్కడికి వచ్చారు. డికే శివకుమార్ ని అధిష్టానం సీఎం గా ప్రకటించాలంటున్నారు. ఒకవేళ సిద్ధరామయ్య అనౌన్స్ చేసినా కూడా ఒప్పుకోవని చెప్పి ఇటు డికే శివకుమార్ మద్దతుదారు చెప్తున్నారు. కనుక భరత్ గోపికృష్ణ టెన్ టీవీ న్యూఢిల్లీ.